అందరికీ నమస్కారం. ఈరోజుటి ఈ వీడియోలో రాబోయే నూతన సంవత్సరమైనటువంటి 2023వ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎటువంటి ఫలితాలు రానున్నాయి, ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, సంతాన పరంగా, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉండనుంది అనేది తెలుసుకుందాం. అదేవిధంగా గ్రహాల కదలికల వల్ల చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. నూతన సంవత్సరమైన 2023లో ధనుస్సు రాశిపై ప్రభావం చూపే ముఖ్యమైన గ్రహాలు ఎప్పుడు మారుతున్నాయో తెలుసుకుందాం. వాటి వల్ల ధనుస్సు రాశి పై ఎలాంటి ప్రభావం ఉంటుంది, శని, గురు, రాహు, కేతువు ఏ రాశి నుంచి ఏ రాశికి మారుతున్నారు, ఈ మార్పు వల్ల మీకు ఎలా ఉంటుంది, ఏ విధంగా మీరు కష్టపడితే మీకు ధన సంపదకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మీకు ఏవైనా అడ్డంకులు ఉంటే అవి తొలగిపోయి మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి మీరు ఏ దేవుణ్ణి పూజించాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, వీడియోని లైక్ ఛానల్ అయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేయండి, పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ ముందుగా మీకే పంపించడం జరుగుతుంది. అదేవిధంగా 2023వ సంవత్సరంలో మిగతా రాశులకి ఏ విధంగా ఉంది అని మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది, ఆ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి. వివరాల్లోకి వచ్చినట్లయితే ధనుస్సు రాశి వారికి 2023వ సంవత్సరంలో ఏ విధంగా ఉండనుంది అనేది తెలుసుకుందాం. ప్రధానంగా గ్రహస్థితి ఏ విధంగా ఉందని చూద్దాం. ముందుగా గురువు యొక్క స్థితిని గమనించినట్లయితే మీనంలో సంచరిస్తున్నటువంటి గురువు 22 ఏప్రిల్ 2023 నుంచి మేషంలోకి వస్తున్నాడు. అదేవిధంగా శని భగవాను చూసుకున్నట్లయితే ఇక్కడ 8/1/2023 నుంచి, అంటే జనవరి 8వ తేదీ నుంచి మకరంలో ఉన్నటువంటి శని భగవానుడు కుంభంలోకి మారుతున్నాడు. కుంభంలో శని వక్రించి వెనక్కి మకరంలోకి వెళ్ళాడు, మరలా కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా రాహు కేతు గ్రహాలని గమనించినట్లైతే రాహు 31/10/2023 నుంచి రాహు మేషం నుంచి మీనంలోకి, కేతువు తులం నుంచి కన్యాలోకి మారుతున్నాడు. ఈ గ్రహాలన్నీ ప్రధానమైనవిగా మనం తీసుకుంటాం. ఈ గ్రహాలతో పాటు ప్రతి నెల రవి గ్రహం మారుతూ ఉంటుంది. ప్రతి 2.5 రోజులకి చంద్రుడు మారుతుంటాడు. ప్రతి 25 రోజుల నుంచి 30 రోజుల మధ్య శుక్రుడు, బుధుడు మారుతూ ఉంటాడు. అదేవిధంగా కుజుడు ప్రతి 45 రోజులకి మారుతూ ఉంటాడు. ఈ రకంగా మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే రాబోయే నూతన సంవత్సరమైన 2023 ఫలితాలు ఎప్పుడు కూడా ఇందాక మనం తెలుసుకున్న ప్రధానమైన గ్రహాల ఆధారంగా చెబుతూ ఉంటారు. ఇందులో వక్రగతి కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఫలితాల్లో అయితే ఈ వక్రగతి ఎప్పుడు జరుగుతుంది అంటే 4/9/2023 నుంచి గురువు వక్రించి మేషంలో ఉన్న గురువు మీనం వైపు వెనక్కి వెళ్ళడం, అదేవిధంగా 18/6/2023 నుంచి శని వక్రగతి. ఎప్పుడు కూడా శని ఏంటంటే ఒక్కో రాశిలో కనీసం 3 సార్లు వక్రిస్తూ ఉంటాడు. ఈ రకంగా శని వక్రగతి కుంభం నుంచి మళ్ళీ మకరంలోకి వస్తుంది. ఈ యొక్క గ్రహస్థితులను గమనించుకుంటూ ధనుస్సు రాశి వారికి 2023లో ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ధనుస్సు రాశి వారికి 2023లో రాశి ఫలాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో గురువు, శని, రాహు, కేతువుల యొక్క స్థితి గమనించినట్లయితే గురువు ప్రస్తుతం ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. 22/10/2023 నుంచి పంచమంలోకి మారతాడు. అయితే ఈ తేదీ వరకు ధనుస్సు రాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చూసినట్లయితే ముందుగా విద్యార్థులకు, ముఖ్యంగా హయ్యర్ స్టడీస్ చేసేవారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చదువుపై శ్రద్ధ పెడతారు కానీ చెడ్డ స్నేహాలకు ఆకర్షితులయ్యే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లలని కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇక ఎవరికైతే పూర్వీకుల ఆస్తులకి సంబంధించిన విషయంలో తోపుట్టువుల మధ్య ఏవైనా గొడవలు జరుగుతున్నట్లయితే అవి కొలికి వస్తాయి. అలాగే భూముల విషయంలో సరైన ధర రావట్లేదని బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి మంచి ధర పలకడం జరుగుతుంది. ఇక గృహాన్ని నిర్మించుకోవాలి అని అనుకునే వారికి, అదేవిధంగా గృహ నిర్మాణం ప్రారంభించి మధ్యలోనే ఆటంకాల వల్ల ఆగిపోయినవి మళ్ళీ గ్రహాల అనుకూలతల వల్ల పూర్తి చేస్తారు 1 ఏప్రిల్ వరకు. అయితే 1/2/2023 నుంచి ఎప్పుడైతే మేషంలోకి మారతాడో గురువు, అక్కడ ప్రధానంగా అతను 4 సెప్టెంబర్ వరకు అక్కడే ఉంటాడు. మళ్ళీ 4 సెప్టెంబర్ మళ్ళీ వెనక్కి వక్రిస్తాడు. ఈ గ్రహ స్థితిలో ఫలితాలు ఎలా ఉంటాయో చూసుకున్నట్లయితే ముఖ్యంగా
గురువు లగ్నాన్ని వీక్షిస్తాడు కాబట్టి ధనస్సు రాశి వారిలో ఆత్మస్థైర్యం అనేది పెరుగుతోంది. విదేశాలకు వెళ్లాలనే వారికి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఈ సమయంలో. ఇక బ్యాంకుల నుంచి, తల్లిదండ్రుల నుంచి, గురువుల నుంచి మీకు మంచి సపోర్ట్ అనేది అందుతుంది. ఆర్థిక పరంగా అవ్వచ్చు, మరే ఇతరాతర సహాయం ఏదైనా సరే మీరు మీ గురువుల సలహాలు తీసుకుని పనిచేస్తూ ఉంటే మంచి ఫలితాలు పొందుతారు. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి కొంతమంది గురువులు మీకు పరిచయం అవుతారు. కొత్త టెక్నాలజీని వాడటం వల్ల మీకు మంచి ఆర్థిక లాభం అనేది చేకూరుతుంది. అయితే మీనంలో ఉన్నప్పుడు గురువు ఉద్యోగ యోగాలను ఇస్తాడు. ఇక మేషంలో ఉన్నప్పుడు ఉద్యోగం కంటే కూడా వ్యాపారాలు చేసుకునే వారికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే గురువు మళ్ళీ 4వ తేదీ సెప్టెంబర్ నెల 2023 నుంచి వక్రిస్తాడు. అక్కడ నుంచి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు అనుకున్నది సాధిస్తారు. అదేవిధంగా శని యొక్క సంచారాన్ని గమనించినట్లయితే వీరికి 8వ తేదీ 1వ నెల 2023 నుంచి ఏలినాటి శని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో ఆర్థికంగా మీకు అనుకూలతలు ఏర్పడతాయి. ఎప్పటి నుంచి అంటే 8వ తేదీ జనవరి నెల నుంచి. కాకపోతే వ్యాపారం చేసేవారు అధిక మొత్తంలో పెట్టుబడి పెడతారు, ఎక్కువ లాభాలు వచ్చేస్తాయి అని. 10 లక్షలు పెట్టాల్సిన చోట 20 లక్షలు, 50 లక్షలు పెట్టాల్సిన చోట 1 కోటి పెట్టేస్తారు. సరైన అంచనాలు లేకుండా ఎక్కువగా లాభాలు వస్తాయని. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేవారికి పార్ట్నర్ యొక్క మార్పు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాకపోతే మళ్ళీ ఎప్పుడైతే గురువు వక్రిస్తాడో 18/6/2023 ఈ తేదీ నుంచి మీకు మళ్ళీ 4-5 నెలలు మళ్ళా మీపై ఏలినాటి శని యొక్క ప్రభావం కొంత ఉంటుంది. ఎందుకంటే ముందుకు వెళ్ళిన శని మళ్ళీ వెనక్కి వస్తాడు కాబట్టి. అయితే ఇవన్నీ ఒక రకమైన ఫలితాలు ఇస్తుంటే రాహుకేతువులు ఎలాంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాం. పంచమ స్థానంలో రాహు, లాభంలో కేతు ఉన్నాడు. ప్రస్తుతం 31వ తేదీ 10వ నెల 2023 నుంచి రాహుకేతువులు మారుతున్నారు. రాహుకేతువులు మారకముందు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అంటే సినిమా ఫీల్డ్లో ఉండేవారికి, అన్ని రకాల క్రియేటివ్ ఫీల్డ్లో ఉండే ధనుస్సు రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. రాజకీయ నాయకులకి కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే రాజకీయ నాయకులకు రాహు పంచమం మేషరాశిలో ఉన్నందుకు కొంత ఒత్తిడికి లోనవుతారు. ఈ ఒత్తిడి నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చేస్తూ ఉండాలి. కాకపోతే ఎప్పుడైతే రాహు మారతాడో ఈ మీనరాశిలోకి, విదేశాల్లో నివసిస్తున్నటువంటి వారికి అక్కడ గృహ యోగానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ రాహు ఎప్పుడైతే మారతాడో కేతువు కూడా దశమంలోకి మారతాడు. ఈ సమయంలో మీరు చేస్తున్నటువంటి కంపెనీలో, ఉద్యోగాల్లోనే కమిషన్ బేస్డ్ బిజినెస్ ప్రారంభించడానికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఉద్యోగంలో మార్పులు, ఉన్న ప్రదేశంలో కాకుండా ఇంకో ప్రదేశంలో ఉద్యోగం చేయాలని, 2 ఉద్యోగాలు చేయాలని అనుకుంటారు, ఒకటి పార్ట్ టైంగా చేయాలని అనుకుంటారో, ఇలాంటి ఆలోచనలు మీ అభివృద్ధికి తోడ్పడే ఆలోచనలు వస్తాయి. వాటిని ఆచరణలో పెట్టగలిగితే మీ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆరోగ్యపరంగా మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక రోగాలు ఇబ్బంది పెట్టే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి 2023 వివాహ యోగం ఉంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాలు మీ ఇంట నిర్వహిస్తారు. సంతానం లేని వారు 2023 శుభవార్త వింటారు. ఇక ఈ 2023 ఒక ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటే చాలు, మిగతా సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి, ధనపరంగా అభివృద్ధి, సంతానం కలుగుతుంది, విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. ఇక చివరిగా 2023 మీకు ఎదురయ్యే అవరోధాలు, ఆటంకాలు దూరమయ్యి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి దేవతా ఆరాధన, ప్రతిరోజు కూడా దుర్గాదేవి ఆరాధన చేయండి. ఓం దుర్గాయే నమః అనే నామస్మరణ చేయండి. రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. శనికేతు గ్రహం దగ్గర దీపారాధన చేయండి. వ్యాపార అభివృద్ధి అనేది జరుగుతుంది. దీంతోపాటు గోవులకి పిడికొడు బెల్లం, క్యారెట్, గ్రాసము తినిపించండి. అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉంటుంది, అభివృద్ధి సాధిస్తారు. సో ఇది 2023 ధనస్సు రాశి వారికి సంబంధించిన రాశి ఫలాలు. ఈ వీడియోని ఇంకా లైక్ చేయండి. అయితే వెంటనే లైక్ చేసి ఇలా ప్రతిరోజు రాశి ఫలాలకి సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.